విజృంభిస్తున్న నేపథ్యంలో అన్నార్తులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ప్రధాన రహదారిపైన మరియు హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 1 లో నివసిస్తున్న వలస కూలీలు మరియు భవన నిర్మాణ కార్మికులకు మల్లికార్జున అనే వ్యక్తి సుమారు 90 కుటుంబాలకు ఆదివారం బియ్యం, నూనె, చింతపండు, ఇతర సామాగ్రి అందజేశారు. సైబర్ టవర్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్న మల్లికార్జున్ తనతో పాటు అమెరికా ఫ్రెండ్స్ సహాయంతో ఈ ఆహార వస్తువులను పేదలకు కూలీలకు అందజేసినట్టు పేర్కొన్నారు. ఇక ముందు కూడా అవసరమైన వారికి ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు మల్లికార్జున పేర్కొన్నారు. ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళని నేను అడగంగానే మంచి హృదయంతో వాళ్ళ దేశాన్ని ఇంకా మర్చిపోకుండా యుఎస్ఏలో ఉన్నా కూడా ఇమీడియట్గా స్పందించేసి మళ్ళీ నువ్వు చేస్తున్నావు మీ వెనక మేము ఉన్నాము అన్నారు. సో వీళ్ళందరూ ఇచ్చిన ఉత్సాహంతో ఇంట్లో వాళ్ళు చెప్పారు బయటకు వెళ్ళొద్దని, అయినా కూడా వీళ్ళు చూస్తుంటే కొంచెం బాధగా అనిపించి రెగ్యులర్గా టీవీలో చూస్తూ అవేర్నెస్ తెచ్చేసుకుని వీళ్ళందరూ హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఫేస్ టూలో చేయాలనుకుంటున్నాను. సో మెనీ మెనీ థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ అందరికీ, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇట్లాంటివన్నీ దృష్టి తీసుకొచ్చి బయటకు తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.